అలో ఎవరు ఆ బాస్ కావాలని డైరెక్ట్గా కుదరదు అలాగా శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ నందీశ్వర పర్మిషన్ కావాలి, బాలాబాయ్ దగ్గరికి వెళ్ళాలంటే పిఏ పర్మిషన్ కావాలి, డైరెక్ట్కి వెళ్ళిపోతే కుదరదు బాబు అలాగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగస్ట్ 11 బోలా శంకర్ రిలీజ్, బాస్ ఫుల్ బిజీ. ఆ మళ్ళీ చేయి ఫోన్. రే మాట్లాడేది బాస్నేరా సార్? ఎక్కడున్నారు సార్? ఫేసులు లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోరా సార్. ఏంట్రా బిల్డప్? సారీ సార్, బిల్డప్ బాబాయ్కి బై బై చెప్పి విషయంలో రా సార్. సరే, ఇది బోళా శంకర్ ప్రమోషన్ లేదు, బిల్డప్ బాబాయ్ ప్రమోషన్ ఉంది. నా జన్మ ధన్యం సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. యాంకర్గా ఇది నీ డెబ్యూ అనుకుంటే ఫస్ట్ టైం కదా? అవును సార్, మెగా డెబ్యూ సార్. ఓకే గుడ్. నీ మామూలుగా సార్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమాలు ఫస్ట్ షాట్ కూడా ఎంత ఎంత అవ్వలేదు సార్. మీతో పక్కన యాక్ట్ చేసి సినిమాలు యాక్ట్ చేసినప్పుడు భయపడ్డాను సార్, ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అయింది సార్. ఉన్నాడు సార్, లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాకు అడగాలని. కొన్ని గాల్లో కలిసిపోతుంటాయి సార్, అడుగుదాం అనుకుంటే. కొన్ని అడుగు, ఎవరు తిన్నారు? పెద్ద విషయం ఏంటి? అడిగేమంటారు సార్? ఇప్పుడు ఈ బోలా శంకరం ఈ సినిమా చేయాలని మీకు ఐడియా ఎప్పుడు వచ్చింది? నాకంటే ఆ ఐడియా ఫస్ట్ వచ్చింది ప్రొడ్యూసర్ అనిల్ గారికి. ఆయన దగ్గరికి మరి మెహర్ రమేష్ వెళ్ళి ఇద్దరు అనుకునే వచ్చారు ఏమో తెలియదు, కానీ ప్రొడ్యూసర్గా టైం తీసుకున్న తర్వాత ఇలా అనుకుంటున్నాము అన్నది నువ్వు ప్రొడ్యూసర్ గారు వస్తారని ముందస్తుగా చెప్పింది మెహర్ రమేష్. ఈ సినిమా నేను అంతకుముందు చూశాను. నేను చూసిన తర్వాత బాగుంది, మంచి సినిమా, నా కమర్షియల్ హిట్ ఫిల్మ్స్ ఏదో చూడాలని ఉంది. ఇంద్ర అని చెప్పలేను కానీ సమ్ అదర్ మాస్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆ చూడ ఆ లెవెల్లో అనిపించి బాగుంది, మంచి ప్రయత్నం ఇది, గుడ్ సెంటిమెంట్, అన్నీ బాగున్నాయి, కామెడీ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అనుకున్నాను, కానీ రీమేక్ లూసిఫర్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో రీమేక్ ఎందుకులేని ఆగినప్పుడు వాళ్ళు వచ్చి ప్రొడ్యూసర్ గారు నన్ను కన్విన్స్ చేశారు. ఎందుకంటే ఇది లూసిఫర్ లాగా ఇది ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు, ఓటీటీలో ఎక్కడా ఈ సినిమా లేదు, సో వేరే ప్రేక్షకులు ఆ సినిమాను చూసే అవకాశమే లేదు, కాబట్టి మీరు చేస్తే కనుక ఇది మోర్ ఆర్ లెస్ లైక్ స్ట్రైట్ మూవీలాగే ఉంటుందని అనుకున్నప్పుడు ఎస్. ఇది ఎందుకు ఓటీటీ లేదనేది వేరే డిఫరెంట్ రీజన్. ఎస్, ఎక్కడా లేదు, ఓటీటీ లేదు. సో ప్రొడ్యూసర్ గారు చెప్పిన దాని మీదట ఇది కూర్చున్నాం. దాన్ని మెహర్ రమేష్ చాలా స్టైలైజ్డ్గా దాన్ని ఫక్తు ఫాలో అయిపోకుండా నా స్టైల్కి తగిన విధంగా మార్చుకుంటూ మన కావలసిన కామెడీ సీన్స్ అన్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ స్క్రిప్ట్ అది తృప్తిగా వచ్చిన తర్వాత ఇంకా షూటింగ్ అట్ బయలు.